ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయని చెప్పింది వాతావరణ విభాగం. ఈ ఎన్నికల్లో భారీగా పట్టుబడుతున్న నగదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి నిరాశ. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ నివాసంలో పోలీసుల సోదాలు. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ విభాగం ప్రకటించింది. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎల్ నీనో పరిస్థితి బలహీనపడుతుందని అంచనా వేసింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లు ఉంటుందని విశ్లేషించింది. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈసారి ఇప్పటి వరకు 4,650 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 45% మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలే అని తెలిపింది. రాజస్థాన్ నుంచి అత్యధికంగా 778 కోట్లు, గుజరాత్ నుంచి 605 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయని వివరించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో నిరాశ. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది కోర్టు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈ నెల 24 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీ ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణని సుప్రీంకోర్టు 29 ఏప్రిల్కి వాయిదా వేసింది. India now has a very significant power in the world, economically, diplomatically, through its enormous soft power. India has shown a great resilience, how it brought the vaccination and became the vaccination provider to the world. India was the world's largest economy 1,000 years ago. It should happen again. This and more. Streaming on News 9 Plus. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వ్యవహరిస్తున్న తీరుకు బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఢిల్లీలోని తీహాల్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ని మాన్ కలుసుకున్నారు. నేరుగా తాము కేజ్రీవాల్ తో మాట్లాడలేకపోయామని అద్దం అడ్డం పెట్టి ఫోన్ లో మాట్లాడించారంటూ తెలిపారు. శ్రీరామనవమి రోజున అయోధ్యలోని బాలరాముడి నుదుటిపై మధ్యాహ్నం 12:16 నుంచి 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు పడే విధంగా సాంకేతికంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అయోధ్య మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. గుజరాత్లోని పోరుబందర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మహాత్మాగాంధీ పుట్టిన కీర్తి మందిర్ ని సందర్శించారు. మహాత్మాగాంధీ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని తాను రాజకీయాల్లో నడుచుకుంటానని తెలిపారు. వందే భారత్ లో సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఫ్లైట్ లో అయినా కొంత అలసటగా అనిపిస్తుంది, కానీ వందే భారత్ ట్రైన్ లో ఎటువంటి ఇబ్బంది అనిపించలేదన్నారు. గురుగ్రామ్ నుంచి ఆయన ట్రైన్ లో చండీగఢ్ కి ప్రయాణం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. చింద్వాడాలోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. చింద్వాడా నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కేసు వివరాలు వెల్లడించడానికి పోలీసులు నిరాకరణ తెలిపారు. దక్షిణ చెన్నై నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. తమిళసై తెలంగాణ బీజేపీ నేత పొంగులెట్టి సుధాకర్ రెడ్డి కూడా ఆమె కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలకి ఆమె దిష్టి తీసి స్వాగతం పలికారు.